ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కుల సమీకరణాలు ముఖ్యం. 1982 నుంచే కాదు 1950ల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కుల సమీకరణాల మీదే ఎక్కువ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అలాగే 1982 నుంచే పతాక స్థాయికి జరిగింది. 2014 నుంచి కూడా ఇంకా వర్టికల్ డివిజన్ వచ్చింది. ఇది ఎవరు కాదనలేని సత్యం. ఇక్కడ ఇంకా జరగబోయేది ఏంటంటే తెలుగుదేశానికి రాయలసీమలో ఖచ్చితంగా గెలవాలంటే కొన్ని స్థానాలు ఖచ్చితంగా రెడ్లకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ వైఎస్ఆర్సిపికి ఆప్షన్ ఓపెన్గా ఉంటుంది కోస్తా జిల్లాల్లో, పర్టికులర్గా గుంటూరు కృష్ణా జిల్లాల్లో కమ్మాస్కి తెలుగుదేశం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ వైఎస్ఆర్సిపికి ఆ చాయిస్ బీసీలైనా అవ్వచ్చు, కాపులైనా అవ్వచ్చు, రెడ్డిస్ అయినా అవ్వచ్చు. సో ఈ సందర్భంలో ఆ నంబర్స్ని కాంపెన్సేట్ చేయలేక తెలుగుదేశం ఇబ్బంది పడుతుంది. సో ఇది జగన్ గారు పొత్తు ఎందుకు ప్రతిపాదించారు అనే కారణం కంటే కూడా కుల సమీకరణాలు ఎందుకు ముఖ్యం అనే దాని మీద అడ్వాంటేజ్ ఎవరికి రాబోతుంది అనేది ఎన్నికల తర్వాత చూడబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.